Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Nike mahima, nike mahima, nike mahima raja. స్తోత్రం నీకే స్తోత్రం తండ్రి. దేవుని బిడ్డలారా, అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపము చేయటం సులభము, కానీ పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. సేవకుడుగా మారు, బానిసగా మాత్రం మాటపాక. దేవుని స్తోత్రం, నిజమా కదా? ఏ బాబు జీవన్ పాల్, ఏమవ్వాలి? సేవకుడిగా మారు, బానిసగా మాత్రం మాడబాక. బానిస బంధ ఏమంటే బంధించబడిపోతాడు. వాడికి స్వేచ్ఛ స్వతంత్రము ఉండదు. దేవుడు నిన్ను సేవకుడిగా స్వేచ్ఛపరుడిగా చేస్తున్నాడు. తన పరకురుకు అభిషేకించుకున్నాడు, తన ఆత్మతో నింపుతున్నాడు, వరాలు ఇస్తున్నాడు, ఫలాలు ఇస్తున్నాడు, అద్భుతంగా నిన్ను వాడుకోవటానికి పిలుస్తున్నాడు. ఇంకా నువ్వు ఆటంకము చెప్పటానికి వీలు లేదు. నువ్వు బాలుడని అనవద్దు, నేను చెప్పింది మాత్రమే చేయి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు ఏమన్నాడా? ఏమన్నాడండి? నేనున్నాను, నన్ను పంపించు అన్నాడు. ఏమన్నాడండి? తెగించాడా తెగించలేదా? యేసురత్నం ఏమన్నాడు? నాది ఏదో ట్రాఫిక్ వచ్చింది, అందుకే వచ్చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. అది చెప్పండి, తెగించాడా తెగించలేదా? నా పని కొరకు నేను ఎవరిని పంపుద్దును అంటే ఏమన్నాడో? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా నీవు పోయి ఈ జనులు తిట్లనము, మీరు నిత్యము వినుతుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుతుందరు కానీ అమ్మా తెలుసుకొనకుందరు, వారి కన్నులతో చూసి చెవులతో విని హృదయములో గ్రహించి మనసు మార్చుకొని అమా స్వస్థత పొందకుండానట్లు ఈ జనుల హృదయము ఏం చేసిందంట? గట్టిగా చెప్పండి, మళ్ళీ అందరు చెప్పండి. ఏం పట్టింది? కొవ్వు పట్టిందంట. దేవుని స్తోత్రం. చెవులేమో మందగించినాయి అంట, హృదయంలో ఏం పట్టిందంట? నీకు అరిచేతి మందన పట్టిందిరా అంటారు కొంతమంది. అరిచేతి మందనం పట్టింది, కొవ్వు నీకేం తెలుతలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొవ్వు కొట్టుకులాడుతుంటే మదం మాట్లాడుతుంది అంటారు కదా, కదండి? కొవ్వు కొట్టుకులాడుతుంటే మదము మాట్లాడుతుంది అంటారే, ఇదే. హల్లెలూయా. ఈ జనులు ఇప్పుడు భయపడకుండా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. తప్పు చేసేవాడిని తప్పు చేస్తామని చేతనం అనడానికి భయపడక్కర్లా. మంచి చేసేవాడిని ప్రోత్సహించడానికి భయపడాల్సిన అవసరం కూడా రెండు సంపాళ్ళు ఉండొచ్చు. ఖండించవచ్చు, మంచి చేసేవాడిని మెచ్చుకొనవచ్చు. దేవుని స్తోత్రం. అందుకని ఎల్లో మార్పు రావాలి వాళ్ళు. ఏం రావాలంట? ఇనుటి మందులు విందురు కానీ చెవులు మందగించని, చూస్తారు కానీ గ్రహించరు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు ఏమైనాయంట? కొవ్వు చేసి వారి చెవులు ఏం పట్టింది? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, గుండెకి కొవ్వు పడితే ఏమవుతుందో తెలుసా? చెప్పండి, గుండెకి కొవ్వు పడితే ఏమవుతుందండి? హార్ట్ అటాక్ వస్తుందండి. ఏమొచ్చుందండి? ఆ కొవ్వు వల్ల ఏమవుద్ది? ఆ కవటాలు, వాల్స్ ఏమైపోతాయి? బ్లాక్ అయినాయి అంటారు ఎందుకనుకున్నా? చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నాలుగా ఆరా? నాలుగు కవటాలు కదా, నాలుగే కదా, నాలుగు వాల్స్. హల్లెలూయా. నాలుగు వాల్స్లో ఒక్కటి బ్లాక్ అయినా మనిషి జీవితము ఏంటి? ప్రమాదకరమైంది. అవునా? అవునమ్మా దివ్యమ్మా. దేవి స్తోత్రం. కొవ్వేగా ఏం పెరుగుంది? అయ్యా కొవ్వు పెరిగిపోయిందండి బాబు, దాన్ని అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేసి కరిగిత్త ఛాన్స్ లేదు, ఇక కట్ చేయటమే. ఏం చేయటం అండి? ఆ నరాన్ని, ఆ కొవ్వు పట్టిన నరాన్ని తీసేసి, కాళ్ళ నుంచి నరం తీసి బైపాస్ సర్జరీ చేసి ఆ నరానికి ఇలా లింక్ ఇచ్చి
మళ్ళీ జాగ్రత్తగా ఉంచుతాం. దేవుని స్తోత్రం. అందుకే పత్తిని జాగ్రత్త చేయండి, కొవ్వు పదార్థాలు తినబాకండి, నూనె పదార్థాలు తినబాకండి అంటారే. నూనె పదార్థాలు ఎందుకు తినకూడదంటే ఏం పడుతుందని? కొవ్వు పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన హృదయాలు కొవ్విని, ఆ కొవ్వు కరగాల ముందు ఏం కరగాలండి? కరగాలంటే ఎక్కడ ఉండాలి? కష్టపడాలి. కష్టపడాలొద్దా? రమేష్ బాబు ఏం చేయాలి? ఎవరి కోసం కష్టపడాలి? సంపాదించుకోవడానికి కష్టపడతాం కాదు. ఎవరి కోసం అంట చెప్పండి? దేవుని పని కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక క్షణము ఖాళీ లేకుండా, ఒక దినము ఖాళీ లేకుండా దేవుని పని కోసం వాడబడితే చెమట పట్టి కారిపోవాలి. దేవుని స్తోత్రం. మోకరించి ఒక గంట సేపు ఉండు, ఎంత చెమట పడతావు, ఎంత చెమట పడతావు, ఎంత కరిగిపోతావు. దేవుని స్తోత్రం. నీ ఒంట్లో చెడు నీరంతా బయటకు వచ్చేద్ది. అప్పుడు ఏమవుతుంది నీకు? ఆరోగ్యం వస్తుందా రాదా? అందుకే అన్నాడు, వెళ్ళు వెళ్ళు కానీ నువ్వు చెప్పాల్సిన మాటలు ఇందులో ఏమాత్రం దాచుకోవటానికి వీలు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదండి? మంచి మెచ్చుకోవాలంటే ఎవరిని వెళ్ళి ఎవరన్నా గాలి కొడుతుంటే దుస్ బుస్ బుస్ అండి, ఏమండి ఉబ్బు తబ్బు అబ్బా ఎంత మెచ్చుకుంటున్నారో అనుకుంటున్నాం. అదే ఎవరిని వచ్చి ఏ సత్యం గారు ఏంటి, ఏంటి నాటకం వేతనం ఏంటి, ఏంటి ఆ సొక్క ఏంటి, ఏంటి ఆ కథ ఏంటి, ఆ ఎవరైనా సాలే ఎలా బాబు చెప్పేవు కానీ ఎవరన్నా ఉండడం చూసుకో ఉంటాడు. దేవుని స్తోత్రం. అదే అట్టగాడు, అబ్బో నువ్వు చాలా మంచివాడు వంటక, పది అడిగితే వందెత్తామంట, వంద అడిగితే వెయ్యిస్తామంట, అబ్బో నువ్వు చాలా మంచివాడు. నిజమా? ఎవరు చెప్పారు నా దగ్గర? ఆయన దగ్గర లేకపోయినా ఇవ్వపోయినా అన్నారా? నిజమేనా? అబ్బా దా కూర్చో, టీ తాగుతావా? ఏమే ఓ టీ తీసురా, బాలసం వచ్చాడు ఇద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి దేనికి మెచ్చుకున్నాడు? దేనికి మెచ్చుకునేవాడిని చూస్తే వాడిని మెచ్చుకుంటావు. హల్లెలూయా. ఖండించేవాడిని చూస్తే నొచ్చుకుంటావు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, దేనికి దాన్ని ఖండించమన్నాడు. దేనికి దాన్ని ఖండించు. వాడు పరివర్తన చెందుతాడు, మార్పు చెందుతాడు. మార్పు చెంది ఏం చేస్తాడంటే నా పని కొరకై సిద్ధపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమాత్రం ఆయన ఏ విషయంలో కూడా ఆయన ఆలస్యము చేయకూడదు. మన చివరికి కూడా చూడండి, ఒకటో కొరింథీ పత్రిక విలువ పెట్టి కొనబడిన వారు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహముతో. ఎందుకు పిలిచాడండి దావీదు గారు చెప్పు ఇప్పుడు? నీ దేహము దేవుని వలన, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏమయ్యన్నా పిలిచాడు, పిలిచాడు నిన్ను, హల్లెలూయా. ఇప్పుడేం చేశాడు? ఇందాక మలచాడు, ఇప్పుడు కొన్నాడు. కొన్నబడిన వాడు గనుక నువ్వేమన్నాడు? నీ దేహముతో. గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, దేవుని మహిమపరచు. దేవుని స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా స్తుతి, ఆరాధనా, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, నా యేసయ్యా ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, నా యేసయ్యా ఆరాధనా నీకి, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే
హల్లెలూయా. నీ దేహంతో నిన్ను పిలిచింది దేవుడు, పెట్టిందని తిని పడుకోవటం మాత్రమో కాదండి, పుష్కలంగా అన్నీ ఇచ్చాడు దేవునికి మహిమ పరచడానికి. దేవుని స్తోత్రం. ఇన్నాడు చెప్పాను నేను దేనికోసం పిలిచాడని చెప్పాను, మహిమ. దానికి ముందు ఏం చెప్పాను, మర్చిపోయారు, అప్పుడే అయిపోయింది కథ కంచికి. మేము ఇంటికి మీరు ముగిస్తే మేము చక్కగా నిద్రపోతాం అయ్యారు అంటున్నారు. హల్లెలూయా. నిజమండి, ఒక్కొక్క మాట గుర్తుండాలి మనకి, జీవితకాలం అంతా గుర్తుండాలి. గుర్తుండాలి వద్దా చెప్పండే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తు చేసుకోవాలి, అది మెమరీ పవర్ పెరగాలి. లాస్ అయిపోతే ఎట్టా, లాస్ అయిపోతే ఉపయోగం ఉంది అంటే నీ బాడీ, నీ బాడీ ప్రజెంట్లో ఉంది, నీ మైండ్ ఆబ్సెంట్లో ఉందా, దానివల్ల ఉపయోగం ఏంటి? నీ బాడీ నీ మైండ్ రెండు ప్రజెంట్లోనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నేను ఎందుకు పిలిచాడంటే నీ దేహముతో దేవుని మయపరచడానికి. రెండు చదువుతలే, నీ దేహము దేవుని వలన ఎవరి వల్ల అంటే అండి, నాడు చెప్పాడు తల్లి గర్భములో ఉండగా నిన్ను నేను చేసిన వాడను నేనే. లింక్ ఉంది ఇక్కడ. అందుకనే ఈ దేహం ఎవరు ఇచ్చారు నీకంటే, మా అమ్మ మా నాన్నకు అన్నారండి, మా అమ్మ కన్నా మా నాన్న పెంచాడు. మా నాన్న మా ఏదన్నా ఏదన్నా అధికారం ఉన్నా ఏదైనా కొట్టాలని తిట్టిన వాళ్ళకే కానీ ఎవరికి లేదండి అధికారం అంటారు. వాళ్ళు కొట్టే ఊరుకోరు, మళ్ళీ వాళ్ళు తిడితే ఊరుకోరు. దేవుని స్తోత్రం. అవునా కదా చెప్పండి, వాళ్ళు కొట్టినా ఊరుకోరు, వాళ్ళు తిట్టినా నన్ను తెచ్చింది నేను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దేహం మీద అసలు ఎవరికి అధికారం లేదు, నిన్ను కన్న తల్లికి అధికారం లేదు, నిన్ను పెంచిన తండ్రికి అధికారం లేదు. ఎవరికి అధికారం ఉందంట, దేవునికి మాత్రమే అధికారం ఉంది. దేవుని స్తోత్రం. ఎవరికి మాత్రమేనండి, అందుకే అన్నాడు దేహముతో దేవుని మహిమపరచమన్నాడు. ఈ దేహము దేవునికి అనుగ్రహించిన, మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అధికత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునికి ఏమండి, దేవుని పని చేస్తుంటే పరిశుద్ధాత్మకు నిలగా మార్చబడతావు. లేదనుకో సమస్యల వరవడిలో కొట్టుకుపోతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేయూతనిచ్చేవాడు లేడు, సహాయం చేసేవాడు. మంచివాడికి మంచిగా దేవుని పని చేసేవాడికి దేవుడు ఏదో వైపు నుంచి దారి తిరుగుతూనే మోయి వాడవావు. అన్ని దారులు మూసిన ప్రభన్నాడు నీకు ఒక కొత్త దారి చూపిస్తానంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆయన, దేవుణ్ణి నువ్వు ఒకటి నీ దేహంతో దేవుని మయపరచు, రెండు దేవునికి ఇచ్చిన దేహం అది, మూడు అందులో దేవుని ఆత్మ ఉంది. ఏముందండి, పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని నింపాడంటే తన పని కోసమేనండి, వేరే దేనికోసం మాత్రమో కాదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, హల్లెలూయా. దేనికోసం అండి, నా ఇష్టం నేను ఇష్టం అంటే బతుకుతానంటే కుదరదు అక్కడ. అట్ట అనుకుంటే తిప్పలు తప్పు. చెప్పాడు కానీ, మీరు మీ సొత్తు కారు. దేవుని స్తోత్రం. ఎవరు కాదంట, అసలు నీ శరీరం మీద నీకు అధికారం లేదన్నాడు దావీదు గారు. దేవుని స్తోత్రం. ఈ శరీరము అసలు నీదా, నీదా, నీకు సొంతమా? దేవుని స్తోత్రం. ఎవరిది, నాది. నేనే నిన్ను పుట్టించా, నేనే నీకు ఊపిరిచ్చా, నేనే నీకు ప్రాణమిచ్చా, నేనే నిన్ను పిలుచుకున్నా, నేనే నిన్ను స్వస్థపరచుకున్నా, నేనే నిన్ను అభిషేకించుకున్నా, నేను నిన్ను వాడుకుంటున్నా. నువ్వు నా వాడవే కానీ నువ్వు మరి దేనికి సంబంధించిన వాడవి కాదు. దేవుని స్తోత్రం. పూర్తి హక్కు నాకు ఉంది అంటదండి, పూర్తి హక్కు నాకుంది. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. ఒకసారి ఒక కథ విన్నా నేను. ఆ కథలో తండ్రికి ఒకే ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని అపూర్వంగా పెంచుకున్నాడు. అపూర్వంగా పెంచుకుని బాగా చదివించాడు, చాలా గొప్పవాడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు. అనుకున్న రీతిలో చిన్న రాంగ్ స్టెప్ వేశాడు. రాంగ్ స్టెప్ వేసి తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే
ముందు అమ్మ చూసి, అమ్మో లవ్వదు ఇవ్వ లవ్వదు ఇవ్వంట వాళ్ళ ఆయన పిలిచింది, అయ్యా చూడు మనోడు ఏం పని చేశాడంటే అని, అంటే మనోడు కోపం కూడా తట్టుకోలేక చేయి పెట్టాడు కొడతాకి. ఏం చేశాడండి, కొడతానని చేయెత్తాడు. ఎప్పుడే చేయెత్తాడో ఈ అమ్మాయిని చూసావా, చేయి పట్టుకుంది. ఎవరో నిన్నటిదాకా నీ కొడుకు, ఈరోజు నుంచి నా భర్త, నా భర్త కొట్టకు నువ్వు ఎవడం అంది. దేవుని స్తోత్రం. ఏముందండి, నిన్నటిదాకా నీ కొడుకు అవ్వచ్చు, నీ కొడుకే కాదంట్లా, ఇప్పటి నుంచి ఎవరంటే నా మొగుడు. నా మొగుడు మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు. ఏం మారిపోయింది, ఏం మారిపోయింది తండ్రి, ఏం చేయాలి అర్థం కాక, అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొద్ది రోజుల తర్వాత ఆ కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఇరిగిపోయినప్పుడు కోళ్ళు వచ్చి అడుగుతుంది, మామయ్య గారు మీ అబ్బాయి కాలు చెయ్య ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయ్యి మాకు బతకడానికి దిక్కు లేదు, కాస్తంత మీరు వచ్చి మీ అబ్బాయిని మంచి మనసుతో క్షమించండి అంటే, ఏంటమ్మా నీ భర్త కదా, సర్వక్కులు నీకే ఉన్నాయి కదా, ఇప్పుడు నా దగ్గర కిందకి వచ్చే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు ఏదో బుద్ధి తక్కువై మాట్లాడాను కానీ క్షమించండి. హల్లెలూయ. అప్పుడు అన్నాడు, నువ్వు కాదు కదా, మరి ఎవరున్న ఆ స్థానంలో, నా కొడుకు నా కొడుకే. దేవుని స్తోత్రం. హల్లెలూయ. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయ. ఎవరు చూశారు లాస్ట్కి, ఎవరు చూశారు, అదేముంది, నిన్నటిదాకా నీ కొడుకు, ఈరోజు నుంచి నా మొగుడు. నా మొగుడు మీద చేయతే ఊరుకునేది లేదంది. హల్లెలూయ. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడో, నీ మొగుడికి నీ సొంతం కాదు, నీ పెళ్ళానికి సొంతం కాదు, నీ కొడుక్కి సొంతం కాదు, నీ బాబుకి సొంతం కాదు, నువ్వు ఎవరికి సొంతం గట్టిగా చెప్ప, ఎవరు సొంతం అండి. హల్లెలూయ. నీవు చదువు నాన్న, అక్కడ ఏమన్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక అమ్మా మీ దేహముతో దేవుని మయపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడండి, మీరు విలువ పెట్టుకున్నారు, మీ మీద మీకు అధికారం లేదు, మీ మీద ఎవరికి అధికారమో లేదు. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరికోసం మయపరచు, ఎవరు మయపరచాలి, సిద్ధం అవ్వాలి, గట్టిగా చెప్పండి, ఎవరు మయపరచాలి రమేష్. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది, సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. సంపాదన కోసమే పుట్టలా నువ్వు, సుఖం కోసమే పుట్టలా నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేదో పెద్ద పుడింగివి చేసేస్తావు అనుకుంటా, నీ వల్ల ఏదేమీ కాదు. హల్లెలూయా. నువ్వు ఎంత ఎదిగినా ఏమండి, ఎంత కండలున్నా, ఎంత తెలివితేటలున్నా, నువ్వు దేవుని కొరకు మాత్రమే పుట్టావు. దేవుని స్తోత్రం. చెప్పు అననీయ, ఎవరికోసం పుట్టావు? అవునా, అంటే ఏం చేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, తొందరని తగ్గించుకోవాలి, మార్పు చెంది. హల్లెలూయా. నేను దేవునికి మహిమగా ఉన్నానా లేదో ఒకసారి చూసుకో. ఆమేన్. ఏం చేయాలి గట్టిగా చెప్పడం, ముగిస్తున్నా. ఎలా ఉండవలేదు చూసుకోవాలి. జేబీలో డబ్బులు ఉన్నాయా లేవు అని చూసుకోబాక, డబ్బు లేకపోతే బతకలేవా, చెప్పనే, డబ్బులు లేదా బతకలేవా, బతికిచ్చే దేవుడు లేవు, ఉన్నాడా లేడా. హల్లెలూయా. ఏముందో లేదు చూసుకోవాలి. నా జీవితము దేవునికి మహిమకరంగా ఉందా లేదా, నా నడక బాగుందా లేదా, నా పనితీరు బాగుందా
లేదా నా ప్రార్థన జీవితం బాగుందా, లేదా నేను ఇతరుల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నానా లేదా అని ఆలోచన చేసుకుని పరిశీలన చేసుకుని దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడం వాడుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. మన అప్పుడప్పుడు పాడతాడు వచ్చిరా అన్నట్టుగానే మనాడు సత్యం గారు. వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా, దే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే, నన్ను వాడుకో పోక ముందే, నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే, నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా. హల్లెలూయా. నలిగిపోయిన పరల, ఒరిగిపోయిన పరల దేవుని కాడిని మాత్రం వదలొద్దాం. దేవుని స్తోత్రం. నలిగిపోయిన పరలా, ఒరిగిపోయినా, హల్లెలూయా. నేను ఒక్కటే అడిగే దేవుని, మళ్ళీ చెప్తున్నా, ప్రభా నీవు నన్ను పిలిచే రోజు ఏదైనా ఒకరోజు ఉందంటే నీ పని చేస్తూ నీ స్వార్థ చెబుతూ వాలిపోవాలి తప్ప మరెక్కడ ఆ సంఘటన జరగకూడదో. దేవుని స్తోత్రం. ఇప్పుడైనా రడే, మరి ఎప్పుడైనా రడినే. హల్లెలూయా. ఎందుకు అంటే చాలు, సాధించింది చాలు, ఏమండి పని చేసింది చాలు. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు పరిశుద్ధుడుగా, ఒక్కడు దుర్మార్గతలో మరణిస్తే నాకు మేలేమి, వాడు పరివర్తన చెందాలి. ప్రార్థన చేయి, నీలో నాలో ఏ తేడాలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో, ఎలాంటి తలంపులు ఉన్నాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో, ఏ విధంగా మన నడవడిక ఉందో, ఏ విధంగా మన ప్రణాళిక ఉందో, ఏ విధంగా దేవునికి దూరం అయ్యామో, ఏ విధంగా దేవునికి ఏమండి ఇష్టలుగా లేకుండా పోతున్నామో, ఇదంతా సరి చేసుకుని నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నీ మనస్సును సిద్ధపరచుకుని నీ శరీరాన్ని ఏమండి తగ్గించుకుని, కోరికను తగ్గించుకుని, ఆశను తగ్గించుకుని, కోపాన్ని తగ్గించుకుని, పాపాన్ని తగ్గించుకుని, కామ క్రోధ మదవచ్చను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు వాడబడటానికి ఇష్టపడితే ఈ రోజు నుంచి దేవుడు నిన్ను పాత్రగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏ పాత్ర చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాడబడే పాత్రగా, మహిమగల పాత్రగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నిజమా? అబద్ధం మాత్రమో? లేఖనములో ఉన్న పాత్రలన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. మార్చుకుంటే మంచిది, దేవుని వెంబడిస్తే మంచిది. ఈ దేహానికి దేవునికి అప్పచెప్తే ఈ దేహం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఏదొచ్చినా పరల, ఏమైపోయినా పరల. దేవుని స్తోత్రం. ఆయనకే అంకితం. ఎవరికి అంకితం అండి? గట్టిగా చెప్పండి. ఆయనకి అంకితం, ఆయన పని కొరకు అంకితం, ఆయన సేవ కొరకే అంకితం. నన్ను దేవుడు పిలిచాడు కాబట్టి ఈ దేహము, ఈ ఆత్మ దేవుడిదే. దేవుడికి మహిమ కలుగునుగాక ఆయన కోసం జీవిస్తా. గట్టిగా చెప్పండి, ఎవరికోసం? పౌలు గారు ఏమన్నాడు? చావైతే లాభమే, బ్రతుకుట చావైతే లాభమే, నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమే, అదైతే మేలే. దేవుని స్తోత్రం. ఏమండి నేను ఎవరికోసం బతకాలి? తీర్మానం చేసుకో. ఊరికే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం కాదు, వాక్యం వినేసి వెళ్ళిపోతాం కాదు. తీర్మానం చేసుకో, ప్రభా ఇదిగో నీ కోసం నేను బ్రతుకుతాను, నీ పని కోసం నేను బ్రతుకుతాను, నీ సేవ కోసం నేను బ్రతుకుతాను, నిన్ను ప్రకటించడానికి నేను బ్రతుకుతాను, అయ్యా నేను స్తుతించడానికి బ్రతుకుతాను, నీ సాక్షిగా నేను బ్రతుకుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నాడన్నా చెప్పండి, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలే. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఆయన కోసం నేను చనిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాడు పేతురుగా. ప్రతి అపొస్తలందరూ ఒకటే మాట చెప్పారు, ఆయన కోసం మేము మరణించడానికి సిద్ధమే. నీ ఇష్టం వచ్చిన శిక్ష వేసుకోండి, ఏం చేసినా పర్వాలా, ఆయనకి మహిమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూశావని ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం, నీవు నన్ను ఏం మోసానయ్యా నీకోసం, నీవు నన్ను. హల్లెలూయా. ఈ జీవితం ఇచ్చినందుకు దేవునికి మనం ఏమి ఇచ్చామని చూసుకుంటే ఏమి ఇవ్వట్లా, టైం ఇవ్వట్లా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.